Welcome to Vibrant Nainmi Shivani విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి తర్వాత సమంత కొత్త సినిమా చేయలేదు అయితే చానాలుగా సీటా డెల్ హనీ బన్నీ సిరీస్ షూటింగ్ లో మాత్రం పాల్గొంటుంది ఈసారి తనలోని యాక్షన్ యాంగిల్ చూపించేందుకు శామ్ సిద్ధంగా ఉందని చెప్పాలి ఇక ఇందులో వరుణ్ ధావన్ శామ్కి జోడీగా నటిస్తున్నారు రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు తాజాగా ఈ సిరీస్ టీజర్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే నవంబర్ ఏడున రాబోతున్న ఈ సిరీస్ టీజర్లో సమంత ధావన్ యాక్షన్తో అదరగొట్టారు ఇక ఇందులో సమంత గూఢచారిగా నటిస్తోంది ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ధావన్ సమంతా కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు సమంత సినిమాలో పాటలు అంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా నేనే నానినే నేనే నానినే అంటూ సాగే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఎప్పుడు సమంత కనిపించినా ఈ పాట మీద ఒక్క రీల్ చేద్దాము అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటా అని ధావన్ అన్నారు ఇక ఆ సమయంలో పక్కనే ఉన్న సమంత తెగ సిగ్గుపడింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ధావన్ తెలుగు సాంగ్స్ కూడా వింటాడా అన్నట్టుగా నెటిజన్లు అందరు కూడా కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ఇక శామ్ కూడా ఈ సిరీస్ పైన ఇంట్రెస్టింగ్ కామెంట్లే చేసింది నేను ఇలాంటి ఒక యాక్షన్ సీన్ చేస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు ఇక ఈ సిరీస్కి సైన్ చేసే చివరి క్షణం వరకు అసలు ఇది నేను చేయగలనా లేదా అనే డౌట్ కూడా నాకు ఉండేది కానీ మొత్తానికి అయితే కంప్లీట్ చేశాను నిజంగా ఇందులో నటించడం చాలా సంతోషంగా ఉంది నాకు నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన రాజు డీకేలకి థ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఫిజికల్గా కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది అయితే ఆడియన్స్కి మాత్రం ఈ సిరీస్ మంచి ఫీల్ ఇస్తుంది అంటూ సమంత అయితే చెప్పింది ఫ్యామిలీ మ్యాన్ టూ తర్వాత శామ్ చేసిన వెబ్ సిరీస్ ఇదే ఇక హాలీవుడ్లో ప్రియాంక చోప్రా రిచర్డ్ మార్డన్ సీటా వెబ్ వెబ్ సిరీస్లో నటించారు ఇక ఇప్పుడు బాలీవుడ్లో శామ్ వరుణ్ ధావన్ యాక్ట్ చేశారు ఈ సిరీస్ కోసం ఎలాంటి డూప్ లేకుండానే శామ్ యాక్షన్ సీన్స్లన్నీ కూడా మెప్పించింది ప్రస్తుతానికైతే ఈ వెబ్ సిరీసే కాకుండా సమంత కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులకి కూడా సైన్ అయితే చేయలేదు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు బ్రాండ్